ओपन सोर्स डीबी एक्सपर्ट चैनल को स्वागत सुस्वागत फ्रेंड्स मैं वीडियो लो सीक्वल कमांड्स डिस्कस फ्रेंड्स मन को डिफरेंट टाइप्स ऑफ सीक्वल कमांड्स कदा अभी मन MySQL एला यूज चेलो चूदा फ्रेंड्स मन को अराउंड फाइव टाइप्स ऑफ सीक्वल कमांड्स अभी मैं प्राक्टिकल डिस्कस फ्रेंड्स ओके SQL अंत एम ले फ्रेंड्स SQL स्टैंड्स फॉर स्ट्रक्चर्ड क्वेरी लैंग्वेज ओके SQL क्वेरी लैंग्वेज यूज मन डेटाबेस पैन एक्सेस मैनिपुलेट चेयचनमा सो दाने कोसम मन SQL लैंग्वेज यूज सो SQL स्टैंड्स फॉर स्ट्रक्चर्ड क्वेरी लैंग्वेज मन को SQL कमांड्स अनेवि डिफरेंट टाइप्स ऑफ SQL कमांड्स उन्नाय फ्रेंड्स टोटल फाइव टाइप्स ऑफ SQL कमांड्स उन्नाय मेन DDL कमांड्स DML कमांड्स DQL कमांड्स DCL कमांड्स अंड TCL कमांड्स टोटल फाइव टाइप्स ऑफ SQL कमांड्स उन्नाय फ्रेंड्स SQL कमांड्स अनेवि ఏ డేటాబేస్ తీసుకున్నా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి జస్ట్ సిమ్ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది కానీ కమాండ్స్ అన్నీ అలానే ఉంటాయి ఈవెన్ యూ క్యాన్ టేక్ MySQL పోస్ట్ SQL DB2 ఏది తీసుకున్నా అలానే ఉంటుంది ఈవెన్ మరే DB అయినా కూడా ఓకే మనం వన్ బై వన్ ప్రాక్టికల్గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే DDL కమాండ్స్ గురించి డిస్కస్ చేద్దాం DDL అంటే ఏం లేదు ఫ్రెండ్స్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటాం సో DDL కమాండ్స్ యూజ్ చేసి యూ క్యాన్ క్రియేట్ అండ్ మాడిఫై ద డేటాబేస్ స్ట్రక్చర్ టేబుల్ స్ట్రక్చర్ అదంతా మనం మాడిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ డీడీఎల్ కమాండ్స్ కిందకి వచ్చే కొద్దీ మేజర్ కేటగిరీస్ ఏమేమి ఉన్నాయంటే క్రియేట్ డ్రాప్ ఆల్టర్ ట్రంకేట్ రీనేమ్ రీనేమ్ కొన్ని డేటాబేస్ సపోర్ట్ చేస్తుంది లైక్ పోస్ట్ ఎస్క్యూఎల్ అయితే లేదనుకుంటా MySQL ఉంది మనకి సో టోటల్ క్రియేట్ డ్రాప్ ఆల్టర్ ట్రంకేట్ రీనేమ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మనం డీడీఎల్ కమాండ్స్ కిందకి వస్తాయి మనం ఏం చేద్దామంటే MySQL డేటాబేస్లోకి లాగిన్ అయ్యేసి చెక్ చేద్దాం ఈ కమాండ్స్ అన్ని వన్ బై వన్ ప్రాక్టికల్గా ఓకే విత్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రూట్ యూజర్తో లాగిన్ అవుతున్నా ఒక డేటాబేస్కి లాగిన్ అవుదాం లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ డేటాబేస్కి లాగిన్ అయ్యేది మనమే క్రియేట్ చేద్దాం సో క్రియేట్ కదా మనం ఫస్ట్ డిస్కస్ చేసేది సో డేటాబేసెస్ కమాండ్ తెలుసు కదా మీకు సో డేటాబేసెస్ అంతా లిస్ట్ ఆఫ్ డేటాబేసెస్ వస్తాయి మనం డిఫాల్ట్గా ఫోర్ డిఫాల్ట్ డేటాబేసెస్ వస్తాయి MySQLలో ఇన్ఫర్మేషన్ స్కీమా MySQL పర్ఫార్మెన్స్ స్కీమా అండ్ సిస్ ఓకే టోటల్ ఫోర్ డేటాబేసెస్ వస్తాయి డిఫాల్ట్ డేటాబేసెస్ మన యూజర్ డిఫరెంట్ డేటాబేసెస్ క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ డేటాబేస్ డేటాబేస్ నేమ్ సో నేను ఇక్కడ ఈఎంపీ డీపీ క్రియేట్ చేస్తున్నా క్రియేట్ అయిపోయింది ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే సో డేటాబేసెస్ సేమ్ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు చూపిస్తాను మీకు సో డేటాబేస్ చూడండి ఈఎంపీ డీపీ క్రియేట్ అయిపోయింది సో క్రియేట్ కమాండ్ యూజ్ చేసి క్రియేట్ డేటాబేస్ క్రియేట్ చేసుకోవచ్చు ఈవెన్ ఇన్సైడ్ డేటాబేస్లో టేబుల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు డేటాబేస్ కనెక్ట్ కావాలంటే యూజ్ డేటాబేస్ నేమ్ సో నేను ఈఎంపీ డీపీ కనెక్ట్ అయ్యేసాను ఇక్కడ మనం టేబుల్స్ క్రియేట్ చేద్దాం క్రియేట్ టేబుల్ టేబుల్ నేమ్ ఏదైనా ఇచ్చి కొన్ని కాలమ్స్ జస్ట్ ఒక త్రీ కాలమ్స్ తీసుకొని ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం నెంబరు నేము శాలరీ అలా తీసుకుని సో బేసిక్గా నెంబర్కి ఇంటీజర్ ఇస్తాం నేమ్కి వ్యాఖ్యార్ ఇస్తాం సో శాలరీకి మనం డబుల్ కానీ ఫ్లోట్ కానీ ఏదైనా ఇవ్వచ్చు మనం ఏ టేబుల్ అయినా క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్గా INNO DB ఇన్నో డిబిట్తో స్టోరేజ్ ఇంజిన్తో స్టోర్ అవుతుంది మనకి ఓకే అది ఫ్రెండ్స్ మనం ఒకవేళ టేబుల్ సెట్ చేసుకోవాలనుకుంటే సో టేబుల్స్ సో ఈఎంపీ డీబీలో ఈఎంపీ అనే ఒక టేబుల్ క్రియేట్ చేసాం అది ఫ్రెండ్స్ సో క్రియేట్ కమాండ్ యూజ్ చేసి యూ క్యాన్ క్రియేట్ టేబుల్ యూ క్యాన్ క్రియేట్ డేటాబేస్ ఈవెన్ యూ క్యాన్ క్రియేట్ యూజర్ ఆల్సో క్రియేట్ యూజర్ యూజర్ నేమ్ అట్ హోస్ట్ నేమ్ ఓకే మనం యూజర్ నేమ్ అట్ హోస్ట్ నేమ్ అంటే హోస్ట్ నేమ్ క్యాన్ బి లోకల్ హోస్ట్ గ్లోబల్ హోస్ట్ ఆ స్పెసిఫిక్ ఐపీ అడ్రస్ ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు కానీ నేను అంటే ఒక లోకల్ హోస్ట్ యూజర్ని క్రియేట్ చేస్తున్నా రాజా అనే యూజర్ని ఓకే పాస్వర్డ్ ఏదో ఒకటి ఇద్దాం ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ రాజా 1 2 3 4 5 6 అని ఇస్తాం ఓకే ఐడెంటిఫైడ్ ఓకే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది క్రియేట్ యూజర్ యూజర్ నేమ్ అట్ హోస్ట్ నేమ్ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ పాస్వర్డ్ కొంచెం స్ట్రాంగ్ అయ్యండి ఇక్కడ చూడండి క్రియేట్ ఫెయిల్డ్ యూజర్ నేమ్ ఓకే ఫెయిల్డ్ వచ్చింది యాక్చువల్గా ఐ థింక్ ఆల్రెడీ రాజా అనే యూజర్ ఉందనుకుంటా ఒకసారి చెక్ చేద్దాం ఉంటే క్రియేట్ కాదు యాక్చువల్ ఇక్కడ మనకు ఎర్రర్ వచ్చింది యాక్చువల్ యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని రావాలి మైట్ బి MySQL బగ్ అనుకుంటా ఇది మనం ఏం చేద్దామంటే యూజర్ ఉందా లేదా అని చెక్ చేద్దాం ఫస్ట్ ఎక్కడ చెక్ చేసుకోవచ్చు మనకు యూజర్ టేబుల్లో చెక్ చేసుకోవచ్చు యూజర్ కామ హోస్ట్ ఫ్రమ్ MySQL డాట్ యూజర్ రాజా యూజర్ ఆల్రెడీ ఉంది యాక్చువల్గా అది బగ్ యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని రావాలి మనకి అక్కడ ఎర్రర్ వచ్చింది సో ఏం చేద్దాం మనకు మనం డ్రాప్ చేసి రీక్రియేట్ చేద్దాం
డ్రాప్ చేయాలంటే తెలుసు కదా ఫ్రెండ్ డ్రాప్ యూజర్ యూజర్ నేమ్ నాట్ హోస్ట్ నేమ్ అది డైరెక్ట్గా డ్రాప్ చేసుకోవచ్చు డ్రాప్ యూజర్ యూజర్ నేమ్ నాట్ హోస్ట్ నేమ్ మళ్ళీ ఇప్పుడు రీక్రియేట్ చేద్దాం ఓకే క్రియేట్ యూజర్ యూజర్ నేమ్ నాట్ హోస్ట్ నేమ్ ఓకే ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ సో ఇలా క్రియేట్ కమాండ్ యూజ్ చేసి ఈవెన్ యూ క్యాన్ క్రియేట్ యూజర్స్ ఆల్సో యూజర్ని క్రియేట్ చేయొచ్చు టేబుల్ని క్రియేట్ చేసు డేటాబేస్ని క్రియేట్ చేసు వ్యూని క్రియేట్ చేసు ఇండెక్స్ని క్రియేట్ చేసు చాలా వర్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం క్రియేట్ కమాండ్ యూజ్ చేసి చూడండి క్రియేట్ వ్యూ వ్యూ నేమ్ ఇది ఒకటి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సమ్ టేబుల్ నేమ్ ఇద్దాం సేమ్ ఈఎంపి టేబుల్ ఇద్దాం మనం చూడండి ఫ్రెండ్స్ క్రియేట్ కమాండ్ యూజ్ చేసి ఇవన్నీ చేయొచ్చు డేటాబేస్ క్రియేట్ చేస్తూ టేబుల్ క్రియేట్ చేస్తూ ఇండెక్స్ క్రియేట్ చేయొచ్చు ఈవెన్ ఇంకా ట్రిగ్గర్ స్టోర్ పేజెస్ ఫంక్షన్స్ అవన్నీ నేను క్రియేట్ చేయట్లేదు సో అవి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు కాల్ అనుకుంటే ఓకే ఇక్కడ ఇండెక్స్ ఒకటి చూపిస్తాను నేను క్రియేట్ ఇండెక్స్ ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్ ఆఫ్ కాలమ్ నేమ్ సింగిల్ ఇండెక్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఈవెన్ మల్టిపుల్ ఇండెక్స్ కాలమ్ నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు అనుకోండి ఒకవేళ మనం ఇండెక్సెస్ చూసుకోవాలనుకుంటే సో క్రియేట్ టేబుల్ టెఫిన్ ఎంటర్ టేబుల్ డెఫినేషన్ అంతా వస్తుంది చూడండి ఇక్కడ నెంబర్కి నెంబర్ కామన్ నేమ్కి రెండు ఇండెక్సెస్ ఉన్నాయి అది ఫ్రెండ్స్ ఓకే క్రియేట్ కమాండ్ యూజ్ చేసి అవన్నీ చేసుకో డ్రాప్ కమాండ్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు ఒక టేబుల్ డ్రాప్ చేయొచ్చు ఒక యూజర్ని డ్రాప్ చేసు ఎంటర్ డేటాబేస్ని కూడా డ్రాప్ చేసుకోవచ్చు మనం ఇవన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే చూద్దాం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ సో టేబుల్ చూద్దాం ఇక్కడ మనకు ఒక వ్యూ ఉంది ఒక టేబుల్ ఉంది కదా డ్రాప్ టేబుల్ టేబుల్ నేమ్ టేబుల్ డ్రాప్ అయిపోయింది ఇంపెడి చూడండి ఫ్రెండ్స్ వ్యూ ఉంది కదా ఇక్కడ యాక్చువల్గా డ్రాప్ వ్యూ వ్యూ నేమ్ ఐ థింక్ లేదనుకోండి ఇక్కడ డ్రాప్ టేబుల్ టేబుల్ నేమ్ ఇచ్చారు ఐ థింక్ పోస్టెస్కెల్ ఉంది బట్ మైసిక్వల్లో డ్రాప్ వ్యూ వ్యూ నేమ్ లేదు ఉందా ఉన్నట్టుంది కదా ఇక్కడ కూడా ఓకే ఉంది ప్రాబ్లం ఏం లేదు డ్రాప్ యూజర్ యూజర్ కూడా ఉంది డ్రాప్ యూజర్ యూజర్ నేమ్ చూడండి ఫ్రెండ్స్ సో డ్రాప్ కమాండ్ యూజ్ చేసి డ్రాప్ వ్యూ వ్యూ నేమ్ డ్రాప్ టేబుల్ టేబుల్ నేమ్ డ్రాప్ యూజర్ యూజర్ నేమ్ ఈవెన్ డ్రాప్ డేటాబేస్ డేటాబేస్ నేమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈఎంపి డిపి డేటాబేస్ మనం క్రియేట్ చేసాం కదా దాన్ని డ్రాప్ చేద్దాం డ్రాప్ డేటాబేస్ డేటాబేస్ నేమ్ ఈఎంపి డిపి చూడండి ఫ్రెండ్స్ ఎంటర్ డేటాబేస్ని కూడా మనం డ్రాప్ చేయొచ్చు డేటాబేస్ డ్రాప్ అయిపోయింది చూడండి ఈఎంపిడిపి ఓకే డ్రాప్ యూజ్ చేసి ఇవన్నీ చేసుకోవచ్చు మనం ఇంకా ఆల్టర్ కిందకి వెళ్దాం ఆల్టర్ కింద ఏమంటే స్ట్రక్చర్ చేంజ్ చేసుకోవడానికి ఏదన్నా టేబుల్ స్ట్రక్చర్ కానీ కాలమ్ నేమ్స్ కానీ ఏదన్నా యాడ్ కాలమ్ డ్రాప్ కాలమ్ ఏ కాలం అంటే అవి చేసుకోవచ్చు బట్ ఇక్కడ మనం డేటాబేస్ టేబుల్ డ్రాప్ చేసాం కాబట్టి మనం డేటాబేస్ని టేబుల్ని రీక్రియేట్ చేసి దానిపైన మనం ఆల్టర్ కమాండ్ ఫైర్ చేద్దాం ఈఎంపిడిపి డేటాబేస్ని క్రియేట్ చేశాను యూజ్ కమాండ్ ఇచ్చి కనెక్ట్ అవుదాం తర్వాత ఏం చేద్దామంటే ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం ఈఎంపి టేబుల్ని క్రియేట్ చేసాం ఇప్పుడు మనం ఆల్టర్ కమాండ్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను నేను ఇక్కడ మనకు త్రీ కాలమ్స్ ఉన్నాయి కదా ఏమున్నాయి నెంబరు నేము శాలరీ సో టోటల్ త్రీ కాలమ్స్ ఉన్నాయి సో టేబుల్ డెఫినేషన్ కావాలనుకుంటే సో క్రియేట్ టేబుల్ టేబుల్ చూడండి ఓకే ఎంటైర్ టేబుల్ డెఫినేషన్ వచ్చింది ఇక్కడ త్రీ కాలమ్స్ ఉన్నాయి కదా నెంబర్ నేమ్ శాలరీ సపోజ్ నేను ఏం చేస్తున్నా ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్ నేను నెంబర్ని ఎంప్లాయ్ నెంబర్గా రీనేమ్ చేయాలనుకుంటున్నాను లేదా ఒక కాలం యాడ్ చేద్దాం ఫస్ట్ యాడ్ కాలమ్ కాలమ్ నేమ్ డిపార్ట్మెంట్ నెంబర్ అనే కాలంని యాడ్ చేస్తున్నాను నేను సో అది ఇక్కడ చూడొచ్చు మీరు డిపార్ట్మెంట్ నెంబర్ అనే కాలం యాడ్ అయింది సో కాలంని యాడ్ చేసుకోవచ్చు ఈవెన్ అదే కాలం ఒకవేళ వేరే కాలం డ్రాప్ చేసుకోవాలన్నా కూడా డ్రాప్ చేసుకోవచ్చు బట్ మీరు డ్రాప్ చేసేటప్పుడు ఇంటీజర్ అని ఏం అవసరం లేదు ఇట్ ఇలా వేస్తే ఎర్రర్ వస్తుంది సో ఇంటీజర్ తీసేసి చేసి కాలం నెంబర్కి ఇస్తే సరిపోతుంది ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ కాలంని డిలీట్ అయిపోయింది చూడండి ఓన్లీ త్రీ కాలమ్స్ ఉన్నాయి నెంబర్ నేమ్ సాలరీ సో ఒక కాలంని యాడ్ చేసుకోవచ్చు డ్రాప్ చేసుకోవచ్చు ఈవెన్ మనం టేబుల్ని కూడా రీనేమ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్
rename. Column name first rename tarvata table name direct rename. So suppose naaku ee number ni ee number ga change chesukovalanuko ee number ga change chesukochu. Alta table table name rename column column name ala change chesukochu. Ippudu chudandi number poi ee number ani vachesindi. Ala manamu column name ni kuda rename chesukochu. Even enter table name kuda rename chesukochu. But database ni ikkada rename cheyaniki ledhu manaku MySQL option ledhu. PostgreSQL లో ఉంది కానీ MySQL మనం డేటాబేస్ను డైరెక్ట్గా రీనేమ్ చేయడం టేబుల్ని రీనేమ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం. చూడండి నేను చెప్తా సేమ్ కమాండ్ ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్ రీనేమ్ టేబుల్ టేబుల్ నేమ్ రీనేమ్ టు ఈఎంపి ఐఫోన్ తీసుకోవాలి అనుకుంటే ఈఎంపి డీటెయిల్ తీసుకుందాం. చూడండి ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్ రీనేమ్ టు ఈఎంపి వచ్చేసింది. చూడండి ఒక టేబుల్ ఆల్టర్ అయింది ఒకసారి చెక్ చేద్దాం మనం. సో టేబుల్ చేసి చూడండి ఈఎంపి అనేది ఈఎంపి డీటెయిల్స్గా రీనేమ్ అయిపోయింది. సో టేబుల్ను రీనేమ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. సో ఆల్టర్ యూజ్ చేసుకుని ఈ కమాండ్స్ అన్ని ఫైర్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ కమాండ్ ఏముంది మనకు, ఇంకా టూ కమాండ్స్ ఉన్నాయి. ట్రంకేట్ రీనేమ్ ఉంది. ట్రంకేట్ యూజ్ చేసి అంటే రికార్డ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఏం లేదు, మన రికార్డ్స్ని రిమూవ్ చేయాలంటే అందులోకి రికార్డ్స్ కావాలి కదా. మనం ఏం చేద్దామంటే కొన్ని రికార్డ్స్ని ఇన్సర్ట్ చేసి ట్రంకేట్ చేద్దాం. ఐ థింక్ ఇక్కడ మనకి ఈఎంపి డీటెయిల్స్లో జీరో రోస్ ఉన్నాయి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ ఇచ్చేసి అక్కడ త్రీ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి త్రీ కాలమ్స్కి త్రీ రోస్ ఇన్సర్ట్ చేయాలి. త్రీ కాలమ్స్కి డేటా ఇన్సర్ట్ చేయాలి. సో అట్ అటే మల్టిపుల్ రోస్ కావాలనుకుంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇలా కామా పెట్టేసుకొని బ్రాకెట్స్లో ఎన్ని రోజు కావాలంటే అన్ని రోజు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్ నేను త్రీ రోజు ఇన్సర్ట్ చేశాను. చూడండి త్రీ రోజు వచ్చింది. మీరు ట్రంకెట్ టేబుల్ టేబుల్ నేమ్ ఇస్తే త్రీ రోజు వెళ్ళిపోతాయి. అంటే ఏం లేదు, ట్రంకెట్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా టేబుల్ రోజుని డిలీట్ చేయడానికి. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి, ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నా అట్ టైం వెళ్ళిపోతాయి అన్నమాట. మనకు కొన్ని రికార్డ్స్ కావాలనుకుంటే డిలీట్ కమాండ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అది డిఎంఎల్ కమాండ్స్లో వస్తుంది, అది కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ట్రంకెట్ టేబుల్ టేబుల్ నేమ్ అంటే మొత్తం అన్ని రికార్డ్స్ వెళ్ళిపోతాయి. ఇంకా రీనేమ్ ఉంది చూడండి. రీనేమ్ ఏమన్నా ఆబ్జెక్ట్స్ కానీ రీనేమ్ చేసుకోవాలంటే రీనేమ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక యూజర్ని క్రియేట్ చేసేసి ఆ యూజర్ని మనం రీనేమ్ చేద్దాం. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం నేను ఒక రాజా యూజర్ని క్రియేట్ చేస్తున్నా. ఇది ఒక పాస్వర్డ్ ఇద్దాం. క్రియేట్ యూజర్ యూజర్ నేమ్ ఐడెంటిఫైడ్ బై పాస్ ఒక యూజర్ క్రియేట్ అయిపోయింది. ఒకవేళ ఇది యూజర్ని మనం రీనేమ్ చేసుకోవాలనుకుంటే దానికంటే ముందు యూజర్ క్రియేట్ అయిందో లేదో చెక్ చేద్దాం. సో గ్రాంట్స్ ఫర్ యూజర్ నేమ్ ఇద్దాం. సో ఆ యూజర్కి బై డిఫాల్ట్ యూసేజ్ ప్రివిలేజెస్ వస్తాయి. గ్రాంట్ యూసేజ్ వచ్చింది చూడండి. అంటే జస్ట్ ఈ క్యాన్ ఏబుల్ టు లాగిన్ బట్ ఈ కాన్ డూ ఎనీథింగ్. రీనేమ్ చేసుకోవాలనుకుంటే రీనేమ్ యూజర్ యూజర్ నేమ్ ఐ మీన్ ఓల్డ్ యూజర్ నేమ్ టు న్యూ యూజర్. సో రాజా నుంచి నేను రీనేమ్ చేస్తున్నా రెడ్డికి. చూడండి ఫ్రెండ్స్ రీనేమ్ అయిపోయింది. ఇప్పుడు మీకు రాజా యూజర్ ఉండదు. ఇప్పుడు సో గ్రాంట్స్ ఫర్ రాజా అట్ హోస్ట్ నేమ్ ఇచ్చారనుకుంటే అది ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే యూజర్ లేడు కాబట్టి. యూజర్ రెడ్డికి రీనేమ్ అయింది. సో గ్రాంట్స్ ఫర్ రెడ్డి అట్ లోహల్ హోస్ట్ ఇచ్చే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్. సో వాట్ ఎవర్ ద ప్రివిలేజ్ హ్యావింగ్ ఓల్డ్ యూజర్ దట్ విల్ గోస్ టు న్యూ యూజర్. సో రాజా యూజర్కి ఏం ప్రివిలేజ్ ఉన్నాయో రెడ్డి యూజర్కి ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. అది ఫ్రెండ్స్ ఓకే. అలా మనకు డీడీఎల్ కమాండ్ చూజ్ చేసి మనం ఏమన్నా చేంజెస్ కానీ స్ట్రక్చర్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా డిఎంఎల్ కమాండ్స్కి వెళ్ళిపోదాం. డిఎంఎల్ అంటే ఏంది, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో డిఎంఎల్ అంటే ఏదైనా డేటా మ్యానిపులేషన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఏంటంటే టోటల్ త్రీ కమాండ్స్ ఉన్నాయి, ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్. అక్కడ మీనింగ్ ఉంది. ఇన్సర్ట్ అంటే డేటా రోస్ని ఇన్సర్ట్ చేయడం, అప్డేట్ అంటే మాడిఫై చేయడం, డిలీట్ అంటే రికార్డ్స్ని డిలీట్ చేయడం. అది మనం ఈఎంపి టేబుల్లోకి ఇప్పుడు ఈఎంపి డీటెయిల్స్ అని రీనేమ్ చేసాం కదా, ఇందులోకి ఇన్సర్ట్ చేద్దాం డేటా. మనం ఒక రో ఇన్సర్ట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ రోస్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అట్ టైం మీకు ఒకే రో కావాలనుకుంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఆఫ్ కాలమ్ నేమ్ ఐ మీన్ రోస్ ఇచ్చుకోవచ్చు. ఒక రో ఇన్సర్ట్ అయింది. ఈవెన్ మల్టిపుల్ రోస్ అట్ టైం కావాలనుకుంటే ఇలా కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మన ఇష్టం ఫ్రెండ్స్. ఓకే, సింగిల్ రో ఇన్సర్ట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ రోస్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. చూడండి టోటల్ త్రీ రోస్ వచ్చింది. ఈవెన్ కాలమ్ అంటే మనం ఇక్కడ కాలమ్ నేమ్స్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఎంప్లాయీ నెంబర్, నేమ్, శాలరీ, ఇలా కాలమ్ నేమ్స్ మెన్షన్ చేసుకొని వాటికి అన్నిటికీ వాల్యూ ఇవ్వచ్చు. లేదా నాకు వద్దనుకుంటే కొన్నిటికి మాత్రమే వాల్యూస్ కూడా ఇచ్చుకోవచ్చు. అలా కూడా ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఎంపీ నెంబర్ నేమ్కి మాత్రమే ఇవ్వాలనుకుంటున్నా, ఇచ్చుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్,
సాలరీ కాలం కూడా డల్ వస్తుంది మరి బై డిఫాల్ట్ చూడండి. అది సో మనకు కావాల్సిన కాలమ్స్ మెన్షన్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదా మెన్షన్ చేయకపోతే అన్నిటికీ ఇది ఇవ్వాలి వాల్యూస్. అలా సో ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేసి రోస్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఎలా కావాలంటే అలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనం రిక్వైర్మెంట్ బట్టి. ఒకరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ రోస్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా. అప్డేట్ కమాండ్ ఏంటంటే మనం ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మన టేబుల్లో ఏదన్నా శాలరీని అప్డేట్ చేసుకోవాలనుకున్నా, సపోజ్ ఇప్పుడు నల్ ఉంది కదా, ఎంప్లాయ్ నెంబర్ 5కి శాలరీ అనేది లేదు, నల్ ఉంది. సో దానికి అప్డేట్ చేద్దాం. అప్డేట్ ఈఎంపీ డీటెయిల్స్ సెట్ శాలరీ ఈజ్ ఈక్వల్ సంథింగ్ వేర్ కండిషన్ ఇచ్చేసి ఎంప్లాయ్ నెంబర్ ఈక్వల్ 5 అని ఇద్దాం. అప్పుడు ఏమవుతుందంటే శాలరీ అనేది 50,000కి అప్డేట్ అవుతుంది, ఏది ఎంప్లాయ్ నెంబర్ 5కి చూడండి. అలా మనం అప్డేట్ చేసుకోవచ్చు యూజింగ్ అప్డేట్ కమాండ్. సపోజ్ ఏబిసి అని ఉంది కదా ఎంప్లాయ్ నెంబర్ 4, నేను నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. అప్డేట్ ఈఎంపీ డీటెయిల్ సెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ వేర్ ఎంప్లాయ్ నెంబర్ ఈక్వల్ టు 4. అలా మనం చేంజ్ చేసుకోవచ్చు చూడండి. ఎంప్లాయ్ నెంబర్ 4కి ఏబిసి నుంచి పీక్యూఆర్ అనే యూజర్ నేమ్ రీనేమ్ అయింది. ఈవెన్ నాకు మల్టిపుల్ రోస్ అప్డేట్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. సపోజ్ ఏది ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, శాలరీ, మూడు కాలమ్స్లో ఏది కావాలన్నా మల్టిపుల్. సపోజ్ నేను శాలరీ 60,000కి అప్డేట్ చేసుకోవాలి, నేమ్ కూడా చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎంప్లాయ్ నెంబర్ ఈక్వల్ 4 అనే దానికి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మల్టిపుల్ వాల్యూస్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి ఎంప్లాయ్ నెంబర్ 4 అనే దానికి 60,000 శాలరీ అప్డేట్ అయింది, ఎంఎన్ఓ ఎల్ఎంఎన్ఓ నేమ్ కూడా అప్డేట్ అయింది. అలా మనం అప్డేట్ కమాండ్ యూజ్ చేసి ఏదన్నా ఎగ్జిస్టింగ్ వాల్యూస్కి మనం చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా డిలీట్ కమాండ్ ఉంది కదా మనకు, డిలీట్ కమాండ్ దేనికి యూజ్ చేస్తామంటే ఏదైనా రోస్ డిలీట్ చేసుకోవడానికి. ట్రంకెట్ కమాండ్ ఎంటే రోస్ డిలీట్ అవుతాయి కదా, బ్లాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి నాకు, కొన్ని రికార్డ్సే డిలీట్ కావాలా, లైక్ డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ నెంబర్ ఈక్వల్ 5, ఈ నెంబర్ ఈక్వల్ టు 5, అది మాత్రమే డిలీట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఒక రో మాత్రం డిలీట్ అవుతుంది, అదే ట్రంకెట్ యూజ్ చేస్తే మొత్తం వెళ్ళిపోతాయి కదా. ఇప్పుడు చూడండి 4 రోస్ ఉన్నాయి, ఓన్లీ ఎంప్లాయ్ నెంబర్ ఈక్వల్ 5 మాత్రమే డిలీట్ అయింది. లేదా నాకు మల్టిపుల్ రోస్ డిలీట్ చేసుకోవాలనుకుంటే డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ ఏదో ఒక కాలం ఇచ్చేసి ఇన్ని కండిషన్ ఇచ్చేసి మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఎలా కావాలంటే అలా మన ఈవెన్ వేరే ఎంప్లాయ్ నెంబర్ గ్రేటర్ దాన్ లేదు దాన్ ఈ లైక్ ఆపరేటర్స్ యూజ్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కొన్ని మాత్రం చూపిస్తున్నా. రిలేషన్ ఆపరేటర్స్ యూజ్ చేసుకోవచ్చు, లైక్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏది కావాలంటే అది, ఈవెన్ లైక్ ఆపరేటర్ యూజ్ చేసుకోవచ్చు. నువ్వు ఏం యూజ్ చేయకుండా డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంతే ట్రంకెట్ లాగానే ఇక్కడ మొత్తం వెళ్ళిపోతుంది. ఏమంటే ట్రంకెట్ అనేది ఒకే కమాండ్, డిలీట్లో మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా డీక్యూఎల్ కమాండ్ కిందకొని వచ్చే కొద్ది డేటా క్వరీ లాంగ్వేజ్ అంటాం. ఇది ఓన్లీ సెలెక్ట్ క్వరీ కిందకి వస్తుంది. కొంతమంది దీన్ని డిఎంఎల్ కమాండ్స్లోకి కలుపుతారు, కొంతమంది డీక్యూఎల్ కమాండ్ అని సపరేట్ చెప్తారు, అంతే ఫ్రెండ్స్. డీక్యూఎల్ అంటే డేటా క్వరీ లాంగ్వేజ్, సెలెక్ట్ కమాండ్ వస్తుంది కదా ఫెచింగ్ ద డేటా అనమాట. సో సెలెక్ట్ యూజ్ చేసేసి మనం డేటాను ఫెచ్ చేసుకోవచ్చు, మనం కావాల్సిన రోస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన కాలమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కౌంట్ చెక్ చేసుకోవచ్చు, వేరే కండిషన్ యూజ్ చేసి ఫిల్టర్ చేసుకోవచ్చు, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఆర్డర్ బై యూజ్ చేసుకోవచ్చు, చాలా ఉన్నాయి ఆప్షన్స్ మనకి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ డైరెక్ట్ ఇచ్చి అన్నీ వస్తాయి. లేదు వేరే కండిషన్ యూజ్ ఏదైనా రిలేషన్ ఆపరేటర్స్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ అండ్ ఆర్ నార్ ఆపరేటర్స్ ఏ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. సో మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఒకవేళ కౌంట్ కావాలనుకోండి, సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, ఇంకా మనం ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి 3 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి కౌంట్ 3 వస్తుంది. ఇలా మనం సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి డేటా ఫెచింగ్ చేసుకోవచ్చు మనకు ఎలా కావాలంటే అలా. ఓకే సపోజ్ నాకు కొన్ని కాలమ్సే కావాలి, నాకు అన్ని కాలమ్స్ వద్దనుకుంటే, సపోజ్ నేమ్ శాలరీనే కావాలి నాకు, అలా 2 కాలమ్స్ని కూడా రెడ్ యూజ్ చేసుకోవచ్చు. ఇన్స్టా స్టార్ అంటే మొత్తం వస్తాయి, కాలం నేమ్స్ మెన్షన్ చేసుకుంటే అవి మాత్రం వస్తాయి చూడండి ఫ్రెండ్స్. సపోజ్ నాకు అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ కావాలనుకుంటే ఆర్డర్ బై కమాండ్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ ఆర్డర్ బై యూజ్ చేస్తే అసెండింగ్ ఆర్డర్ వస్తుంది చూడండి, 2, 3, 4 వచ్చింది కదా. మనం డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే డిఎస్ ఇస్తే డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది, 4, 3, 2 అలా చూడండి ఫ్రెండ్స్. సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి డేటా ఫెచింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సింగిల్ టేబుల్ పని చేశాను, ఈవెన్ మల్టిపుల్ టేబుల్స్ పని చేసుకోవచ్చు, యూనియన్ జాయిన్స్ చాలా ఉన్నాయి, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే ఇంకా డీసెల్ కమాండ్స్ కిందకి వచ్చే కొద్ది డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అంటాం. ఏంటంటే ప్రివిలేజెస్ మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తాం. గ్రాంట్ ఇచ్చి ప్రివిలేజ్ ఇస్తాము, రివోక్ ఇచ్చి రివోక్ చేసుకుంటాం. సో గ్రాంట్స్ ఫార్ ఏదైనా యూజర్ నేమ్ ఇద్దాం, రెడ్ యూజర్ ఆల్రెడీ ఉంది కదా, రెడ్ యూజర్కి బై డిఫాల్ట్ ఏముంది జస్ట్ క్రియేట్ చేస్తాం, గ్రాంట్ యూసేజ్ మాత్రమే ఉంది.
సపోజ్ నేను టేబుల్ లెవెల్ కావాలనుకోండి, గ్రాండ్ కమాండ్ ఇవ్వచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ డేటాబేస్ లెవెల్ ఇవ్వచ్చు, ఈవెన్ ఎంటర్ సర్వర్ లెవెల్ ఎలా కావాలంటే అలా ఇవ్వచ్చు. నేను ఇక ఎగ్జాంపుల్ ఓన్లీ టేబుల్ లెవెల్ ఇస్తాను. నేను రివోక్ కమాండ్ యూజ్ చేసి రివోక్ చేసుకోవచ్చు, అంటే ప్రిబ్లమ్స్ విత్డ్రా చేసుకోవచ్చు. అంటే నేను గ్రాంట్ ఆల్ ఆన్ ఈఎంపీడిబి డాట్ ఈఎంపీ టేబుల్ డీటెయిల్ టేబుల్ టు దిస్ రెడ్ యూజర్, దట్స్ ఇట్. ఇప్పుడు మనం సో గ్రాంట్స్ ఫర్ యూజర్ కొడితే గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ ఆన్ ఈఎంపీడిబి డాట్ ఈఎంపీ డీటెయిల్స్ టేబుల్ టు దిస్ రెడ్ యూజర్, అట్లా. సో ఇక నేను టేబుల్ లెవెల్ మాత్రం గ్రాంట్ చేస్తాను. అలానే ఇంకా ఈఎంపీడిబి డాట్ స్టార్ అంటే మొత్తం ఎంటర్ డేటాబేస్ లెవెల్ వస్తుంది, స్టార్ డాట్ స్టార్ అంటే మొత్తం ఎంటర్ సర్వర్ లెవెల్ వస్తుంది. అది మన ఇష్టం. రివోక్ అనేది పర్మిషన్స్ని రివోక్ చేయడానికి, అంటే విత్డ్రా చేసుకోవడానికి. సో సేమ్ సింటాక్స్ ఫాలో అవ్వాలి, జస్ట్ రీప్లేస్ గ్రాంట్ విత్ రివోక్ టు విత్ ఫ్రమ్, అంతే. సో ప్రివిలేజ్ రివోక్ చేసుకోవాలంటే రివోక్ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవ్వాలంటే గ్రాంట్, రివోక్ చేసుకోవాలంటే రివోక్ కమాండ్. ఇవి డీసీఎల్ కమాండ్స్ కిందకి వస్తాయి. డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అంటే యాక్సెస్ ప్రివిలేజెస్ కిందకి వస్తాయి మనకు. ప్రివిలేజెస్ అనొచ్చు, పర్మిషన్స్ అనొచ్చు, యాక్సెస్ అంటారు కొంతమంది. సో వీటిని మేనేజ్ చేయడానికి మనకు గ్రాంట్ రివోక్. ఇంకా ఫైనల్గా మనకు లాస్ట్ కమాండ్స్కి వచ్చేకపోతే టీసీఎల్ కమాండ్స్ అంటాం, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో ట్రాన్సాక్షన్ మనం కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ టీసీఎల్ కమాండ్స్. బట్ ఓన్లీ మనకు ఇన్నోడిబి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇంకొక వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను చూడండి ఫ్రెండ్స్, ఇన్నో ఐసోలేషన్ లెవెల్స్, ట్రాన్సాక్షన్స్, అవి ఒకసారి రెఫర్ చేయండి. స్టార్ట్ ట్రాన్సాక్షన్ ఇచ్చేసి ఇక్కడ మనము ఏదైనా డేటా ఇన్సర్ట్ చేసి డిఎంఎల్ కమాండ్స్ పైన కదా టీసీఎల్ కమాండ్స్ వర్క్ అయ్యేది. సో ఇన్సర్ట్ అప్డేటెడ్ ఏం చేసినా కూడా ఓకే అని గివ్ కమిట్ రోల్ బ్యాక్స్ ఓపెంట్ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా 3 రోస్ ఉన్నాయి, మనం సమ్ రోస్ ఇన్సర్ట్ చేద్దాం జస్ట్ టెస్టింగ్ పర్పస్. చూడండి 2 రోస్ ఇన్సర్ట్ అయ్యాయి, 5 రోస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఈ రోస్ వద్దు అనుకుంటే రోల్ బ్యాక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా 2 రోస్ వెళ్ళిపోతాయి, మళ్ళీ 3 రోస్ మాత్రమే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్ అది లేదు, నేను డేటా ఇన్సర్ట్ చేశాను, దాని తర్వాత కమిట్ కొట్టి రోల్ బ్యాక్ కొడితే వేస్ట్ మనకి. ఇప్పుడు 5 రోస్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను కమిట్ కొడతాను, 5 రోస్ ఉన్నాయి. ఇప్పుడు నేను రోల్ బ్యాక్ ఇస్తే వేస్ట్ మళ్ళీ, ఎందుకంటే కంప్యూటర్ ట్రాన్సాక్షన్స్ కాంట్ బి రోల్ బ్యాక్ అనమాట. అది ఇంకా ఏ డేటాబేస్ కన్నా సేమ్ మనకి. ఓకే, టీసీఎల్ కమాండ్స్ అనేది డిఎంఎల్ ఆపరేషన్స్ పైన మాత్రమే చేయదు. డిఎంఎల్ ఆపరేషన్స్ అంటే ఏంది, ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ కదా, వాటిపైన మాత్రమే మనం కమిట్ రోల్ బ్యాక్ సేవ్ పాయింట్ యూజ్ చేసుకోవచ్చు. సేవ్ పాయింట్ కూడా సపోర్ట్ చేస్తుంది, నేను చూపిస్తాను చూడండి. సేవ్ పాయింట్ ఏం చేస్తామంటే మనము కొన్ని రోజు, ఇప్పుడు 5 రోజు ఇన్సర్ట్ చేసాము కదా, ఇక్కడ ఏం చేద్దామంటే సేవ్ పాయింట్ అనేది ఒక సేవ్ పాయింట్ ఇద్దాం, S1 ఇద్దాం. ఇంకా మళ్ళీ ఒక 2 రోజు ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఒక సేవ్ పాయింట్ ఇద్దాం. చూడండి ఇప్పుడు టోటల్ మనకి ఎన్ని రోజులు ఉన్నాయి, ఇక్కడ మనకి సేవ్ పాయింట్ 2 ఇద్దాం, ఇక్కడ టోటల్ 9 రోజులు ఉన్నాయి. ఇప్పుడు మనకు రోల్ బ్యాక్ టు స్పెసిఫిక్ పాయింట్ ఇచ్చాము, సపోజ్ ఇప్పుడు నేను రోల్ బ్యాక్ ఇచ్చేసి రోల్ బ్యాక్ 2 ఇవ్వాలి, రోల్ బ్యాక్ 2 S1 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ 7 రోజులు ఉండాలి. చూడండి ఓన్లీ రోల్ బ్యాక్ ఇచ్చే ఆ 2 రోజులు కూడా వెళ్ళిపోతాయి, ఓన్లీ 5 రోజులు మాత్రమే వస్తాయి. చూడండి ఇప్పుడు 5 రోజులు ఉన్నాయి. అది ఫ్రెండ్స్ కమిట్ రోల్ బ్యాక్ సేవ్ పాయింట్. స్టార్ట్ ట్రాన్సాక్షన్ యూజ్ చేయొచ్చు, బిగిన్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే మీరు ట్రాన్సాక్షన్స్ ఒక వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, అది ఒకసారి రెఫర్ చేయండి. సెట్ ట్రాన్సాక్షన్ అనేది యూజ్ చేసి మనము యాక్సెస్ మోడ్, రీడ్ రైట్, ఇంకా ఐసోలేషన్ లెవెల్స్, రీడ్ రిపీటబుల్, రీడ్ కమిటెడ్, రీడ్ అండ్ కమిటెడ్, సీరియలైజబుల్, 4 టైప్స్ ఆఫ్ ఐసోలేషన్ లెవెల్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే అది ఫ్రెండ్స్ మనకి టోటల్ కమిట్ రోల్ బ్యాక్స్ ఓపెన్ సెట్ ట్రాన్సాక్షన్ అనేవి టీసీఎల్ కమాండ్స్ కిందకి వస్తాయి. సో టోటల్ మనకు 5 టైప్స్ ఆఫ్ సీక్వల్ కమాండ్స్ ఉన్నాయి, డిడిఎల్ కమాండ్స్, డిఎంఎల్ కమాండ్స్, డిక్యూఎల్ కమాండ్స్, డీసీఎల్ కమాండ్స్ అండ్ టీసీఎల్ కమాండ్స్. డిడిఎల్ కమాండ్స్ కిందకి వచ్చే కొద్దీ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, క్రియేట్, డ్రాప్ అవుట్, ఆల్టర్, ట్రంకెట్, రీనేమ్ వస్తాయి. డిఎంఎల్ కమాండ్స్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్. డిక్యూఎల్ డేటా క్వరీ లాంగ్వేజ్ సెలెక్ట్. డిసిఎల్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ గ్రాంట్ అండ్ రివోక్. టీసీఎల్ కమాండ్స్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, కంప్లీట్ రోల్ బ్యాక్స్ ఓపెన్ సెట్ ట్రాన్సాక్షన్. సో టోటల్ మనకు 5 టైప్స్ ఆఫ్ సీక్వల్ కమాండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏది బెల్ ఐకాన్ కూడా, ఇంకా మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి మీకు జస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. అది ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ మనం పోస్ట్ చేస్తాం. బై ఫ్రెండ్స్.